జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదైంది. గత ఏడాది జూలై 9న వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారని ఆరోపణలతో గుంటూరు న్యాయస్థానంలో క్రిమినల్ కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి మార్చి 25న విచారణకు హాజరు కావాలంటూ న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. గతంలో పవన్ నిర్వహించిన వారహి యాత్రలో భాగంగా మాట్లాడుతూ ప్రజలను అదుపు చేయడానికి వాలంటీర్ వ్యవస్థ అని ఆయన ఆరోపించారు. వాలంటీర్ వ్యవస్థ సేకరించిన డేటా ఎక్కడికో వెళ్తుందని, రాష్ట్రంలో ప్రజలకు సేవలు అందించేందుకు ఇన్ని వ్యవస్థలు ఉండగా వాలంటీర్ వ్యవస్థతో పనేంటని ప్రశ్నించారు. కొన్ని చోట్ల ప్రజలను వాలంటీర్లను బెదిరిస్తున్నారని అన్నారు. 10 మంది ఇంటికి తిరగడం ఏంటని అన్నారు. వారికి 5,000 ఇచ్చి ఇంట్లో దూరే అవకాశం ఇచ్చారని పవన్ ఆరోపించారు. అంతేకాదు, వాలంటీర్ల సేకరించిన సమాచారం అసాంఘిక సంఘవి ద్రోహ శక్తులకు చేరడం వల్లనే మానవ అక్రమ రవాణా పెరిగిపోయిందని పవన్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం రేపాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక దాదాపు 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారని, అందులోకి 14,000 మందిని కాపాడమని పోలీసులు చెబుతున్నారని, మిగిలిన వారి సంగతి ఏంటని పవన్ ఆనాడు ప్రశ్నించారు. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలపై పెద్ద దుమారం రేపాయి. పవన్ కామెంట్స్ వైసీపీ నేతలు భగ్గుమన్నారు. ఈ క్రమంలోనే గుంటూరు న్యాయస్థానంలో ఏపీ ప్రభుత్వం క్రిమినల్ కేసు పిటిషన్ దాఖలు చేసింది. దీనిని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం పవన్ పై క్రిమినల్ కేసు నమోదు చేసింది. ఈ కేసు విచారణను 4 అదనపు జిల్లా కోర్టుకు బదిలీ చేస్తూ జిల్లా ప్రధాన న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే మార్చి 25న పవన్ కళ్యాణ్ విచారణకు రావాలంటూ నోటీసులు జారీ అయ్యాయి. అయితే పవన్ కళ్యాణ్ కోర్టుకు హాజరవుతారా లేదా పై కోర్టుకు వెళతారా అన్నది తెలియాల్సి ఉంది.